प्रोडक्ट कोंचम वेट एक्कुवगा उंटुंदी सो विषयम एंटंटे इदी दोस तवा अंटारु कदा मीकु दोस पैन अदन्नमाट अम्मा बाबोय सो इदोच्ची डायनामिक अने ब्रांड नुंचि वच्चिंदी इदी डायनामिक कुकवेयर नुंचि वच्चिंदी ओके मनलो चाला मंदि तेलिसिन विषयमे एंटंटे దోస పెన్నుల్లో రకరకాలు ఉంటాయి. నాన్ స్టిక్ ఉంటుంది, సిరామిక్ ఉంటుంది, క్యాస్ట్ ఐరన్ ఉంటుంది, సో గ్రానైట్ ఉంటుంది, ఇలాగ చాలా రకాలు ఉంటాయి. కానీ కొంతమంది క్యాస్ట్ ఐరన్ ఎంచుకునేటప్పుడు ఆలోచిస్తారు, ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ కొనిన తర్వాత దాన్ని మళ్ళీ మనం సీజనింగ్ చేయాల్సి వస్తుంది. సీజనింగ్ అంటే ఏం లేదండి, బట్టర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ కొంచెం దాని మీద అప్లై చేసి, అంటే పూర్తిగా పెన్ను మీద అప్లై చేసి ఒక 20 మినిట్స్ దాన్ని మీడియం ఫ్లేమ్ మీద దాన్ని హీట్ చేయాలి. ఆ విధంగా ఒక 2-3 టైమ్స్ మినిమం చేయాల్సి వస్తుంది. అది అంటే మళ్ళీ అది బాగా సెటిల్ అయ్యేదాకా మనం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాతే మనం యూస్ చేసుకోవాలి. దీన్ని సీజనింగ్ అని చెప్పి అంటారు. సో అలా సీజనింగ్ కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రీ సీజన్డ్గా వస్తున్నాయి ఇవన్నీ. ఓకే, ఇది వచ్చి ప్రీ సీజన్డ్ ఐటమ్. ఇక్కడ దీని మీద రాసుకుని చూడండి, ఇది గ్యాస్ మీద యూస్ చేయొచ్చు, ఎలక్ట్రిక్ స్టవ్ మీద యూస్ చేయొచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద యూస్ చేయొచ్చు, ఓవెన్లో యూస్ చేయొచ్చు. సో అట్లాగా క్యాంప్ ఫైర్ మీద కూడా యూస్ చేయొచ్చు. క్యాంప్ ఫైర్ అంటే ఏం లేదు, మీరు కట్టెలు పోయి ఉంటారు కదా, సో దాని మీద కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఇక్కడ నీట్గా రాసింది చూడండి, ప్రీ సీజన్డ్ రెడీ టు యూస్ క్యాస్ట్ ఐరన్ కుక్ వేర్ అని చెప్పి రాసింది. కాకపోతే నేను ఈ బ్రాండ్ ఎందుకు ఎంచుకున్నాను అనేది కూడా చెప్తాను. ఇంతకుముందు మేము నాన్ స్టిక్ ప్యాన్స్ యూస్ చేసాం, సిరామిక్ ప్యాన్ యూస్ చేసాము, కానీ ఫస్ట్ టైం క్యాస్ట్ ఐరన్ ట్రై చేద్దామని అనుకున్నాము. సో క్యాస్ట్ ఐరన్లో కూడా నేను కొంచెం బాగా ఎంక్వైరీ చేసుకున్నాను, సీజన్డ్ ప్రీ సీజన్డ్ తర్వాత రకరకాల బ్రాండ్స్ ప్రెస్టీజ్ దగ్గర నుంచి అన్నీ చూశాను. కానీ ఫైనల్గా నేను డైనమిక్ ఎంచుకున్నాను. ఈ డైనమిక్ ఏంటంటే ఉండే వాటన్నిటిలో కూడా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. 1500 రూపీస్ అండి ఇది. ఇదొచ్చి 1500 రూపీస్ దాకా పడుతుంది. అయినా ఇంత అమౌంట్ ఎలా అంటే నాకు ఒక 450 నుంచి 500 రూపీస్ దాకా క్యాష్ బ్యాక్ నాకు అమెజాన్లో ఉంది ఆల్రెడీ. సో దాన్ని యూజ్ చేసుకొని 950 రూపీస్కే నేను గెట్ చేయడం జరిగింది. అబ్బా వెయిట్, సో నికరంగా 2 నుంచి 3 కేజీలు ఉంటుంది. దీని మీద ఎక్కడైనా మెన్షన్ చేస్తుందా? సో ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. బాక్స్లో వచ్చి ఒక 30-ఇయర్ ఫౌండర్ హెరిటేజ్ అని చెప్పి రాస్తుంది. ఓకే, ఇది వచ్చి యూజ్ అండ్ కేర్ మాన్యువల్ ఒకటి ఇచ్చాడు. సో ఏ విధంగా యూజ్ చేయాలి, మెథడ్స్, సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బిఫోర్ ఫస్ట్ యూస్ టు అవాయిడ్ స్టిక్కీ ప్యాన్, మెథడ్ ఏ విత్ ఆనియన్. ఆనియన్ యూస్ చేసి మనం దాన్ని రబ్ చేస్తాం కదా, సో ఆ విధంగా చేయమన్నాడు. తర్వాత వితౌట్ ఆనియన్ ఎలా చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో మీరేం చేస్తారంటే ఇక్కడ కొంచెం పాజ్ కొట్టి ఇదంతా చదవండి, ఏం పర్వాలేదు. తర్వాత ఆఫ్టర్, అంటే ఇదంతా నేను చదవలేం కదా ఇప్పుడు, ఆఫ్టర్ ఎవ్రీ యూజ్, యూజ్ చేసిన తర్వాత ఏ విధంగా క్లీన్ చేయాలి, బిఫోర్ ఎవ్రీ యూజ్, బిఫోర్ ఎవ్రీ యూజ్ ఏం చేయాలనేది ఇక్కడ రాస్తుంది. అండ్ తర్వాత వాషింగ్ ఎలా చేయాలి, రీసీజనింగ్ ఇఫ్ రిక్వైర్డ్. ఓకే, తర్వాత మెథడ్ బి యూజింగ్ కన్వెక్షన్ ఓవెన్, కన్వెక్షన్ ఓవెన్లో ఎలా యూజ్ చేయాలి. మాది 28 లీటర్స్ ఓవెన్, మాది సరిపోతుందా? సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది. తర్వాత హ్యాండ్లింగ్ బిల్డప్స్ అంట, ఇదేంటో సంథింగ్, డూస్ డోంట్ రెండు రాస్తున్నారు. తర్వాత ఇఫ్ రస్టెడ్, ఒకవేళ తుప్పు పడితే ఏం చేయాలి. తుప్పు పట్టకుండా చూసుకోవడం మెయిన్, కానీ ఇప్పుడు ఒకటే చెప్తాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగాలు వచ్చిన తర్వాత పోరాడడం కంటే రోగాలు రాకుండా చూసుకోవడం మంచిదే నేను అంట. వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం పోరాడడం తప్ప. సో అందుకని తుప్పు పట్టకుండానే చూసుకోవాలి దేని కూడా. తుప్పు వచ్చిన తర్వాత మళ్ళీ మనం నానా కష్టాలు పడి లాభం లేదు. సో ఇదంతా, సో ఇది వచ్చి ఒక మాన్యువల్. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ హియర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి మళ్ళీ ఒక పేజ్ ఇచ్చాడు. దాంట్లో ఉండేది దీంట్లో కూడా రాస్తున్నాడు, బిఫోర్ ఎవ్రీ యూజ్ టు అవాయిడ్ రస్టింగ్, తర్వాత ఆఫ్టర్ ఎవ్రీ యూజ్, బిఫోర్ ఫస్ట్ యూజ్, సో ఇవన్నీ కూడా రాస్తున్నారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని కాబట్టి దీన్ని ఒకసారి పూర్తిగా చదివేస్తాను. 8 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక తడి క్లాత్ తీసుకొని ముందు బాగా తుడిచిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని తడి మొత్తం పోయేదాకా చేయండి. ఆ తర్వాత రెండు సైడ్లు, అంటే ప్యాన్కి ముందు సైడు వెనక సైడు రెండు సైడ్లు మనం ఆయిల్ వేసి కొంచెం నీట్గా దాన్ని అప్లై చేసిన తర్వాత మనం దాన్ని స్టవ్ మీద పెట్టి బర్నర్ ఆన్ చేయాలి. తర్వాత చాపింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయండి, అంటే చిన్న చిన్న ముక్కలుగా స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్ మీద హీట్ చేయండి.
అది పూర్తిగా గోల్డ్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత, అంటే ఏంది ఆనియన్స్ పూర్తిగా గోల్డ్ కలర్లోకి టర్న్ అయ్యి ఫ్రై అయిన తర్వాత మీరు దాన్ని ఆఫ్ చేసేయండి. దాన్ని న్యాచురల్గా అంటే ఏంది అట్లాగే వదిలేసేయండి ఆనియన్స్ను కూడా. అది న్యాచురల్గా పూర్తిగా కూల్ అయిన తర్వాత, నీళ్లు పోయకుండా న్యాచురల్గా కూల్ అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ని పక్కా తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక దోశ పెనం కిందకు వస్తే ఈ విధంగా ఉంటుంది క్వాలిటీ. అమ్మో ఏం పురుగురా బాబు, డైనమిక్ కుక్వేర్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 11 ఇంచ్ ఐటమ్ ఇది, మేడ్ ఇన్ ఇండియా. ఇది మీకు చపాతి, పరోటా, ఊతప్పం, తర్వాత దోశ ఇటువంటి అన్నిటికీ పనిచేస్తుంది. క్యాస్ట్ ఐరన్ తీసుకోవాలి అని చాలామంది మైండ్లో ఉంటుంది, కాకపోతే ఏది తీసుకోవాలి అనే దాని గురించి కొంచెం ఒక ఐడియా ఇవ్వడం కోసమే నేను ఇది అన్బాక్స్ చేస్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే ఇది కూడా అన్బాక్స్ చేయాలని కాదు, నన్ను చాలామంది అడగడం కూడా జరిగింది మీరు ఏం దోశపెనం యూస్ చేస్తారని చెప్పి. సో దాని మీద నేను ఇది ఆలోచించి నేను ఇది తీసుకోవడం జరిగింది ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే క్యాస్ట్ ఐరన్ ఎంచుకునేటప్పుడు సీజన్డ్, ప్రీ సీజన్డ్ అని చెప్పి అక్కడ నీట్గా మెన్షన్ చేసి ఉంటుంది. ప్రీ సీజన్డ్ అన్న వాటిని మాత్రమే తీసుకోండి. సీజన్డ్ తీసుకుంటే అంటే మీరు మళ్ళీ దాన్ని సీజనింగ్ చేయాల్సి వస్తుంది, సో అదొక మళ్ళీ ప్రాసెస్ అది. దానికంటే వాళ్ళే నీట్గా సీజనింగ్ చేసి ఉండేదాన్ని తీసుకోవడం మంచిదన్నమాట. ఓకే, మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను క్యాస్ట్ ఐరన్ దోస్తావా ఎంచుకునే ముందు చాలా బ్రాండ్స్ని నేను చూడడం జరిగింది. ప్రెస్టీజ్ దగ్గర నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, సో ఇటువంటి ప్రతి ఒక్క వెబ్సైట్లోనూ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఫైనల్గా నాకేంటంటే అమెజాన్లో క్యాష్ బ్యాక్ అనేది ఉంది, నాకు 550-600 రూపీస్ దాకా ఉంది నాకు క్యాష్ బ్యాక్. సో దాన్ని యూజ్ చేసుకున్నాను. ఇది 1500 రూపాయలు నాకు పడింది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ దీని మీద ఉండే రివ్యూస్ పరంగా కానీ. ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ ఐరన్ లాంగ్ లాస్టింగ్ వస్తుంది, సంవత్సరాల తరబడి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఈ ఐరన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నలుగురు షేర్ చేయడానికి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేయొచ్చా లేదా అని చెప్పి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. దీని గురించి చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు, యూట్యూబ్లో అన్నీ చూస్తున్నారు. కానీ నేను కూడా ఇక్కడ ఒక మాట చెప్దామని చెప్తున్నాను. 300 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నాన్ స్టిక్ పైన ఉండే కోటింగ్ కరగడం అనేది జరుగుతుంది. సో అదేమి కరిగేసి మీరు తినే దోశలు, చపాతీల్లో వచ్చేసి కడుపులో పోద్ది, మా క్యాన్సర్ వచ్చేస్తుంది ఇలా అనుకోవడానికి ఏం లేదు. కానీ వాటిని ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్స్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపలే మార్చడం మంచిది. క్యాస్ట్ ఐరన్ మీకు కొంచెం ఎక్కువ కాలం వస్తుంది, అండ్ సిరామిక్ కూడా మోస్ట్ సజెస్టబుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.